వరద ముంపు ప్రాంతాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. జిహెచ్ఎంసీ అధికారులు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ముషీరాబాద్ నియోజకవర్గంలోని నాగమయ్య కుంటలో ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలు, నష్టం తదితర అంశాలపై త్వరగా నివేదిక రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని బృందం సభ్యులను కిషన్ రెడ్డి ఆదేశించారు. అప్పటి వరకు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో 75% ఉన్న కేంద్ర నిధులను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అలాగే తెలంగాణలో జిల్లాల వారీగా జరిగిన నష్టాల వివరాలను కేంద్ర బృందానికి తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి కోరారు. అది కూడా పుడక తీసే విధానం లేదు. మాన్యువల్స్ దగ్గరనే తీస్తాం, కానీ ఆ మాన్యువల్ దగ్గర తీసినటువంటి పుడక కూడా కొన్ని రోజుల తర్వాత లోపలికి వెళ్తుంది. కాబట్టి మాన్యువల్ కు మధ్యలో ఉండేటువంటి పైప్ లైన్ లో మరి పుడక తీసేటువంటి స్టామ్ వాటర్ టెక్నాలజీ ఈ రోజు జిహెచ్ఎంసీ దగ్గర లేదు. ఆ టెక్నాలజీ కూడా తెప్పించి మరి పూర్తిగా స్ట్రాంగ్ వాటర్ లో పేరుకుపోయినటువంటి పుడిక సిల్ట్ తీయాల్సినటువంటి అవసరం ఉంది. అది సంవత్సరాల తరబడి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పైప్ లైన్ లేస్తున్నప్పుడు కూడా ప్రాపర్ మెయింటెనెన్స్ లేని కారణంగా పుడిక తీయని కారణంగా కూడా వర్షం నీరు ఆ యొక్క పైప్ లైన్ లో వెళ్లే పరిస్థితి, పడ్డటువంటి ప్రతి వర్షపు చుక్క రోడ్డు మీదకి వస్తా ఉన్నది, భూములకు ఇంకుకునే పరిస్థితి లేదు, నాలాలలో పైప్ లైన్ లో వెళ్లేటువంటి పరిస్థితి తక్కువ శాతం ఉన్నది. దీని కారణంగా ఈరోజు చిన్న చిన్న వర్షాలకే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క పుడిక తీసేటువంటి కార్యక్రమం కానీ, కొంత ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కానీ, ఇతరత్ర కొంత ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రక్షించుకోవడం కోసం ఈరోజు ఏర్పడినటువంటి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని భవిష్యత్తులో వర్షాలు మన చేతిలో ఉండవు, ఎప్పుడైనా రావచ్చు. మరి వర్షాల తీవ్రత అనేది మన చేతి